ఇట్లా బ్లైండ్ లాయర్స్ ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పేసి ఒక డేవిడ్ నాయుడు గారికి. ఇందులో లాయర్ అమ్మాయి, ఆమె లాయర్. మరి లాయర్స్లో కూడా బ్లైండ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా నోట్స్ రాసుకుంటారు, ఎట్లా ఆర్గ్యూ చేస్తారు ఏంటి అని చెప్పేసి అని నాయుడు గారికి కూడా ఒక డౌట్. ఆ ఢిల్లీలో సేమ్ ఒక లాయర్ ఉందంటండి, ఆవిడ బ్లైండ్ బ్లైండ్ అయితే ఆయన కోర్టులో ఆవిడ జడ్జి లాయర్గా పనిచేయటం, ఆవిడ ఆర్గ్యూ చేయటం ఇవన్నీ కూడా ఆయన నాయుడు గారు చూసిన తర్వాత సో ఇవన్నీ ఇబ్బంది ఏమి లేదని చెప్పేసి అని అనుకుని తెద్దామని డిసైడ్ చేసుకున్నాం. డిసైడ్ చేసుకున్న తర్వాత అక్కడ కొంతమందికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ గుడ్ సినిమాలు ఇవన్నీ ఎవరు చూస్తారు, ఈ కాలం మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది, నువ్వే కావాలి నుంచి మారిపోయిందండి. అమ్మచారి గారు నువ్వే కావాలి సినిమా తీశారు కదా, అది ట్రెండ్ సెటర్ అయ్యాయి. ట్రెండ్ సెటర్ అయ్యింది, యూత్ కుర్ర థియేటర్ రావడం కూడా యూత్ ఎక్కువ అయిపోయింది. కాలేజీ లవ్ స్టోరీలు వస్తున్నాయి, యూత్ అంతా యూత్ వస్తుంది. ఆ సినిమా పెద్ద హీట్ అయిన తర్వాత స్లోగా ట్రెండే కొంచెం స్లోగా చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఈ రోజుల్లో ఈ సినిమాలు ఎవరు చూస్తారు, ఈ అంత బ్లైండ్ ఇవన్నీ ఎవరిని వస్తాయి ఇదని చెప్పేసి అని నాయుడు గారిని కొంతమంది డిసప్పాయింట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనకి ఏంటంటే కొంచెం ఆల్రెడీ ఆ టైంలో కొంచెం సక్సెస్ తక్కువగా ఉంది నాయుడు గారికి. ఆయన ఏంటి ఎట్లా అని ఊగిసలాడుతూ ఉన్నాడు. అప్పుడు మన సి నారాయణ రెడ్డి గారు రాజ్యసభ మెంబర్, రాజ్యసభ మెంబర్ నాయుడు గారు పార్లమెంట్ మెంబర్. నాయుడు గారు పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఇది. ఓకే. అప్పుడు ఒకరోజు ఫ్లైట్లో వెళ్తుంటే ఈ స్క్రిప్ట్ ఇచ్చి నాయుడు గారికి, నాయుడు గారు నారాయణ రెడ్డి గారు స్క్రిప్ట్ చదివి చెప్పండి ఎలా ఉందని చెప్పేసి అని చెప్పాను. సరే నారాయణ రెడ్డి గారు చదివేసి, నాయుడు గారు సబ్జెక్ట్ చాలా బాగుంది, మీకు అవార్డులు వస్తాయి, పేరు వస్తుంది, డబ్బు వస్తుంది వద్ద నేను చెప్పలేను అని. ఏంటంటే నాయుడు గారు డబ్బు రాదు అంటున్నారు, పేరు వస్తుంది అంటున్నారు, ఏంటి అసలు మనం ఫెయిల్ వస్తూ ఉన్నాము ఎట్లా ఏంటి అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఒకరోజు స్టూడియోలో వాయిస్ రాజ్ ప్రకాశం గారు ఉన్నారు కదా, జర్నలిస్ట్, ఆయన్ని ఒకరోజు వచ్చారు. ఆయన వస్తే ఈ ఫైల్ ఒకసారి చదివి చెప్పండి సార్ అంటే ప్రకాశం గారు చదివి వచ్చి నాయుడు గారు స్కై ఈజ్ ది లిమిట్, అంత బాగుంది స్టోరీ, ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. దాంతో ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసి చేద్దామని డిసైడ్ అయిపోయాను. చేద్దామని డిసైడ్ అయిన తర్వాత స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన తర్వాత అందరూ చాలామందికి ఏంటంటే అక్కడ ఏ సినిమా గుడ్డోళ్ళు గీడోళ్ళు ఏదంటే ఇది ఏమాడుతుంది, ఎవరు చూస్తారు ఈ రోజుల్లో అని చెప్పేసి అనే ఇదే ఉండి ఎక్కువ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు నాయుడు గారి ఇంట్లో. అర్థమైంది అంటే అప్పుడు నాయుడు గారు సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే ముద్దన్న కూడా సినిమా తీశారంటారు అనేటువంటి ఒక ఫీలింగ్. మొత్తం ధైర్యం చేసి తీశారు. తీసిన తర్వాత చాలా బాగా వచ్చింది సినిమా. సినిమా బాగా వచ్చిన తర్వాత రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్. నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారో అంత వచ్చింది. దానికి నాయుడు గారు ఎంత కష్టపడ్డారంటే ఓ బ్లైండ్గా ఆ రోజులు సెటిల్ వేసేది లేదండి. అన్నీ రియల్ హౌసెస్లో అక్కడక్కడ షూట్ చేయడం తప్పితే బ్లైండ్ గాళ్ళు అంటే ఆమె నడవటానికి, అప్పెక్కడానికి, దిగటానికి ఇవన్నీ ఒక లెక్క ప్రకారం వెళ్తుంటుంది కదా, అవన్నీ ఉండాలని చెప్పేసి అలా ఉంటే బాగుంటుందని చెప్పేసి అని దాని తగ్గట్టు ఓ సెట్ ఒకటి వేసి ఆ సెట్లో అమ్మాయి ఎక్కడ అప్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది అన్నీ ఆటోమేటిక్గా మామూలు నార్మల్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అవన్నీ దాని దగ్గర సెట్ వేసి దాన్ని చాలా జాగ్రత్తగా చేసాం. చేసిన తర్వాత మంచి హిట్ అయింది, నాయుడు గారు మంచి పేరు వచ్చింది. తర్వాత ఆయన పార్లమెంట్ మెంబర్గా ఎంతమంది చూశారంటే చెప్పలేము. ఆయన అన్నాడు నాకు నా బ్యానర్లో ఏ సినిమాకి రానంత నేమ్ వచ్చిందని చెప్పేసి. తర్వాత ఏంటంటే ఆయన అప్పుడు మంచి హోదాలో ఉండటం, ఇలాంటి మంచి సినిమా తీసాడని ఆయనకి దాని తగ్గట్టు ఆయనకు మంచి పేరు రావటం. అవునండి, అది మంచి. అందులో మరి యాక్ట్ చేసిన లయ్య మరి అమ్మాయికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది కదా. అమ్మాయి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావాలని చెప్పేసి డబ్బింగ్ వేరే వాళ్ళతో అమ్మాయికి లయ్యకి అంతకుముందు డబ్బింగ్ అమ్మాయి చెప్పేది కాదు, వేరెవరో చెప్పేవాళ్ళు. ఓ వేరే వాళ్ళు ఎవరిని చెప్తే పాప మా అమ్మాయికి అవార్డు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అని నిబంధనలో ఉందనుకుంటా. అవునండి, అందుకని ఆ అమ్మాయితోనే టైం తీసుకొని డబ్బింగ్ చెప్పించి సాయి కిరణ్ కూడా అప్పుడు అప్కమింగ్, అంతకుముందు నువ్వే కావాలి సినిమా చేశాడు, నువ్వే కావాలి సినిమా చేయకముందు ఫస్ట్ సురేష్కి వచ్చాడు నా అబ్బాయి ప్లేబ్యాక్ సింగర్ రామకృష్ణ గారు అబ్బాయి. ఒకరోజు సురేష్కి వస్తే నాయుడు గారు లేరు. ఇప్పుడు నేను ఉన్నాను వస్తే ఏంటంటే రామకృష్ణ గారు ఏదేనంటే ఇట్లా మా అబ్బాయి నాయుడు గారికి చూపిద్దాం వచ్చాను ఆల్బమ్ అయ్యిద్దని చెప్పేసి అని చెప్తే నాయుడు గారు లేరయ్యావు అని చెప్పేసి అంటే ఇంకా నాయుడు రండి అని చెప్పేసి అన్నప్పుడు పాపం వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ పిక్చర్లో ఎవరిని హీరోగా పెడదామని చెప్పేసి అని ఆలోచన వచ్చినప్పుడు నాయుడు గారు పనిచేవారు, రామకృష్ణ గారు వచ్చారండి అలా పైన తీసుకొని నువ్వే కావాలి సెకండ్ హీరో యాక్ట్ చేశాడు బాగా ఉన్నాడు ఏంటంటే నాయుడు గారికి అండి బాగుంటే చాలండి పెద్ద చిన్న అనే ఆలోచన అసలు ఉండదు. అప్పుడు పిలవండి అన్నాడు, పిలిపిస్తే చూశారు, చూసి బాగున్నా అని చెప్పేసి నా అబ్బాయిని
హీరోగా పెట్టి సినిమాలు తీశారు. నాయుడు గారు గొప్పదనం ఏంటంటే ఆయన పెద్దవాళ్ళతో సినిమాలు తీశారు, చిన్నవాళ్ళతో సినిమాలు తీశారు. అవును అవును. రామారావు గారితో అన్నట్లే సినిమా తీశారు, నాయసాగర్ గారితో తీశారు, సురేష్తో తీశారు, సాయికిరణ్తో తీశారు. ఆయన మెయిన్ సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ కనుక ఆయనకు నచ్చితే ఏ హీరో చేసినా, ఎవరు చేసినా, కొత్త వాళ్ళు చేసినా, పాత వాళ్ళు చేస్తే, పెద్ద హీరోలతో చేస్తే పెద్ద బిజినెస్ ఉంటుంది, అటువంటి ఆలోచన ఆయన ఉండేది కాదు. ఆయన మెయిన్ సబ్జెక్ట్ నచ్చాలి. అది సెలెక్టెడ్గా ఆయన సబ్జెక్ట్ కూడా ఆయన వినేది ఎవరైనా రైటర్ కథ చెప్తే ఒక గంట సేపు చెప్తారు, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. చెప్పిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఆయన ఆ రైటర్ ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ పూర్తి చేశాడు అంత యాస్టీజ్గా చెప్పేస్తాడు. అంత జ్ఞాపకం, అంత మెమరీ పవర్ ఆయన. అలా చెప్పాయంటే డిఫరెంట్గా ఆ సినిమాలో కన్ఫ్యూజన్ లేదని ఆయన అర్థం. అదే చాలా క్లారిటీగా ఉంది అండ్ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మనం చూస్తే దగ్గర నుంచి చూస్తే అర్థమవుద్ది. కానీ ఆయన సినిమా సెలక్షన్ కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతి ఆయనకి నచ్చదు. ఆయన కొన్ని లెక్కలు ఉన్నాయి. మంచి కామెడీ ఉండాలి, మంచి ఏడుపు సీన్లు ఉండాలి, మంచి సెంటిమెంట్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే ఆ సినిమాకి ఎక్కువ లైఫ్ ఉంటుంది అనేది ఆయన ఆ పద్ధతిలో సినిమాలు తీశారు. ఆ పద్ధతిలోనే మంచి మంచి హిట్స్ తీశారు అన్నమాట. అదే మీరు ఫస్ట్ డైరెక్టర్ అయినప్పుడు సావాసగాళ్ళు మీ ఫస్ట్ ఫిలిం కదా, ఆ టైంకి కృష్ణ మంచి మాస్ హీరో, అవునండి, యాక్షన్ హీరోగా బాగా పేరు ఉంది. అవును, ఫ్యామిలీ సబ్జెక్టులు చేసినా కానీ. అదండి, అట్లాంటి కృష్ణతోటి సావాసగాళ్ళు ఆయన చాలా సాఫ్ట్ రోల్. అవును అవునండి. అంత సాఫ్ట్ రోల్ ఆయన ఎలా ఒప్పించగలిగారు అసలు కృష్ణ గారు? మీ మొట్టమొదటి సినిమా, కొత్త డైరెక్టర్, మీరు క్యారెక్టర్ చూస్తేనేమో ఇలా సాఫ్ట్గా ఉంది, నా ఇమేజ్ ఏమో యాక్షన్ హీరో మాస్ హీరో, ఇది నాకు వర్కౌట్ అవుద్దా అని ఇట్లాంటి అనుమానం రాలా కృష్ణ గారికి? కృష్ణ గారికి మామూలుగా సురేష్లో ఎట్లా ఉంటుంది అంటే నాయుడు గారు వెళ్ళి హీరోలకు కథ చెప్పి వాళ్ళు నచ్చితేనే సినిమా తీయటం అనేది నాయుడు గారి దగ్గర ఉండదు. పైగా అప్పుడు ఆయన స్టార్ ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్, తర్వాత ఆయన నచ్చిందంటే నా ఒక హీరో ఒప్పుకోలేదనుకోండి అదే కథ ఇంకొక హీరో తెస్తాడు, ఆ హీరో నచ్చకపోతే అదే ఇంకొక హీరో తెస్తాడు, ఏ హీరో వస్తే ఆ హీరో తెస్తాడు. ఇది పలాని హీరో కానీ రాసాం ఆ హీరో తిన సినిమా ఆ సబ్జెక్ట్ తీయాలనేది అసలు ఆయన అడ్డేసేగా అలా ఉండదు. ఫస్ట్ రామారావు గారితో తీశారు రావణ భీముడు, పెద్ద హీట్ అయింది. తర్వాత తులాభారం తీశారు. ఆ తర్వాత రామారావు ఇప్పుడు ఒక హీరో ఉన్నాడనుకోండి, ఒక హీరో ఒక ప్రొడ్యూసర్కి ఒక సినిమా చేస్తే మళ్ళీ ఆ హీరో డేట్స్ రావాలంటే అమ్మటే రావు. అంతేగా ఆయన ఈ లోపల వేరే సినిమా, వేరే సినిమా చేస్తారు. నాకు సినిమాలు అయిపోయిన తర్వాత ఎప్పుడో మంచి సబ్జెక్ట్ దొరికితేనో సడన్గా కొంచెం ముందుకు వస్తుంది. కానీ నాయుడు గారు ఏంటంటే ఒక హీరో కోసం వెయిట్ చేసి కొన్ని సంవత్సరాలు వృధా చేయడం అనేది నాయుడు గారికి ఇష్టం ఉండదు. ఆయన ఎప్పుడు రన్నింగ్లో ఉండాలి, రన్నింగ్లో ఉండాలి. ఆ హీరో కాదు ఈ హీరో ఎవరితోటి 24 అవర్స్ బిజీగా ఉండాలి, 360 డేస్ బిజీగా ఉండాలి. పర్మనెంట్ స్టాఫ్ ఆయనకి, నాయుడు గారికి. ఇప్పుడు సినిమా చేస్తా ఉంటే 15 రోజులు, 6 రోజులు ఎట్లా ఉండేదంటే 15 రోజులు షూటింగ్ చేస్తే మిగతా 15 రోజులు పని ఉండేది కాదు. ఆ 15 రోజులు కూడా వృధా చేయకుండా నెక్స్ట్ పిక్చర్ సబ్జెక్ట్ రెడీ చేసేవాళ్ళు. నాయుడు గారి దగ్గర ఒక సినిమాకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోయింది ఉండదండి. ఒక వస్తే నాయుడు గారికి నచ్చితే బయట పోవటం అని ఉండదు. అక్కడే డైరెక్టర్ అవటం, అందరూ డైరెక్టర్ అట్లా వచ్చిన వాళ్ళే. ఆయన నచ్చితే ఎవరికైనా డైరెక్షన్ ఇస్తాడు. ఆ రోజుల్లో అట్లా ఉండదు. అట్లా మా స్టాఫ్ కూడా రండి, 30-50 ఇయర్స్గా సురేష్ తో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అందుకని ఆయన నచ్చితే మటుకి ఆయన దగ్గర ఏంటంటే సిన్సియర్గా ఉండాలా, డిసిప్లిన్గా ఉండాలా, హార్డ్ వర్క్ చేయాలా. అటువంటి వాళ్ళు కనుక వస్తే అసలు ఆ కంపెనీలో ఆయనగా ఎవరిని తీసేయారండి ఆయన. వాళ్ళు సంస్థ అనుకుంటారు అంతా, మన సంస్థ అనుకుంటారు. ఆయన అట్లనే చూస్తాడు ఏ హీరో కథ కూడా తయారు చేసుకుంటే ఆ కథ బాగలేదని చెప్పేసి అంటే సరే అంటాడు, ఇంకో హీరోని పెట్టి అదే కథ తీస్తారు. 100 డేస్ చేసినవి కూడా ఉన్నాయి.